भात समयी नभ सुभरवि प्रभा पाकली स्मरे गुरु सदा अस समय त्याचले नाकली कनोनि कर जोडुनि करुवता गुरु प्रार्थना समर्थ गुरु साई नाथ पुरवि मनोवासना तमानि रसि बानुहा गुरु ही नासि अज्ञानता परंतु गुरु ची करि नरभि ही कदि सौम्यता पुन्हाति मिर जन्मगे गुरु कृपे नियज्ञानना समर्थ गुरु साई नाद पुरवि मनोवासना प्रगट हो वुनि त्वरित गालवि आलसा तसा गुरु ही सोडवि सकल दुष्कृति लालसा हरोनि अभिमान ही जडवि त्वत्पदि भावना समर्थ गुरु साई नाद पुरवि मनोवासना సమస్యలు ఉన్నాయి కదా అని పారిపోవుటకు యత్నించుట ఎందులకు? ధైర్యముగా ఎదుర్కో, సమస్యలు నిన్ను చూచి పారిపోతాయి. అల్లా మాలిక్, అల్లా అచ్చాకరేగా. ప్రేమేయా అష్టకాశి పడుని గురువరా, ప్రార్థితే జే ప్రభాతి త్యాంచే చిత్తాసిదేతో అఖిల హరునియా. भ्रांति मी नित्य शांति ऐसे हे साई नाधे कदुनि सुचविले जेविया बालकासी ते विद्या कृष्ण पाई नमुनि सविनये अर्पितो अष्टकासी श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, తాటి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవడం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంత పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావడం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచం.